Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. సినిమా అంటే పెద్ద పెద్ద సెట్టింగ్లు, కోట్ల రూపాయలు వ్యయం, స్టార్ కాస్టింగ్, ఇవేమీ అక్కర్లేదు. చిన్న సినిమా తీస్తే దాంట్లో కంటెంట్ ఉండే, ప్రజల్ని ఆలోచింపచేసేటటువంటి కథాంశము, ప్రతి కుటుంబానికి పట్టి ఉంచేటటువంటి ఒక ఇష్యూ, ఏదో ఒక పరిష్కారము, ఇది చూపించగలిగితే చిన్న సినిమాలకు సైతం జీవం ఉంటుంది అని తాజాగా విడుదలైనటువంటి ఒక చిత్రం నిరూపించింది. నిజానికి థియేటర్లో చిన్న సినిమాని రిలీజ్ చేయాలంటే భయపడేటటువంటి పరిస్థితుల్లో ఏమన్నా పెద్ద సంస్థలు పూనుకుని వాటిని స్పాన్సర్ చేసి రిలీజ్ చేస్తే మాత్రమే థియేటర్లు వస్తున్నాయి, లేదంటే ఓటీటీకే పరిమితం అయ్యే పరిస్థితి. ఓటీటీలో సైతము ఇప్పుడు ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని చలనచిత్ర రంగాలకు సంబంధించినటువంటి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు సినిమాని చూడాలి అంటే ఏం చేస్తారో వీళ్ళు, ఏం చూపిస్తారో, టైం వేస్ట్ అనుకునేటటువంటి పరిస్థితి. అప్పుడు చలనచిత్ర థియేటర్లలో రిలీజ్ అయితే కనుక వాటికి వచ్చేటటువంటి ఆదరణ వల్ల ఓటీటీలో సైతం సక్సెస్ అవుతాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ అయినటువంటి ఒక చిన్న సినిమా ఒక సక్సెస్ని సాధించడం, కుటుంబ కథా చిత్రంగా నిలవడం, అందులోని సురేష్ ప్రొడక్షన్ వంటి సంస్థ ప్రొడక్షన్ చేసామనేటటువంటి స్పాన్సర్షిప్ తోటి రిలీజ్ చేయడము ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక మంచి రోజుగానే చెప్పాలి. 35 చిన్న కథ కాదు ఇది అనేటటువంటి సినిమా ఈ రిలీజ్ అయింది. ఇది థియేటర్లో సక్సెస్ అవుతుంది, అంతేకాకుండా చర్చనీయమవుతుంది కుటుంబాల్లో. ఒక చిన్న పిల్లల కథ, అంటే పాఠాలు చదువుకోవడము పిల్లలు, ఆ పాఠాలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి అర్థమవ్వ, కొంతమంది ఏమో గ్రాస్ప్ చేయగలుగుతారు పిల్లలు, కొంతమంది గ్రాస్ప్ చేయలేకపోతారు. తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉంటుంది, తర్వాత టీచర్ల బాధ్యత ఎలా ఉంటుంది, ఏ రకంగా పిల్లలకి పాఠాలు అర్థమయ్యే రకంగా చెప్పొచ్చు, ఆ క్రమంలో ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్టింగ్ పరిస్థితి సమాజంలో నడుస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి బాధ్యత తీసుకునేటటువంటి స్థితిలో లేరు, వాళ్ళ సంపాదన, వాళ్ళ ఇతరత్ర విషయాలు ఏదో స్కూల్లో వేసేసామనుకున్నారు. అదే సమయంలో టీచర్లు సైతము బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు. ఏంటంటే పిల్లల్ని దండించకూడదు, తిట్టకూడదు, చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, తల్లిదండ్రులు ఏ రకంగా స్పందిస్తారో తెలియదు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ రంగం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇది ఇంటర్నల్గా చెబుతూనే ఒక విద్యార్థికి లెక్కలు, మ్యాథ్స్ అంటే చాలా భయం, ఇంకో విద్యార్థి అంటే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు, ఒక తల్లిదండ్రి, ఒక టీచరు, వీళ్ళ మధ్య జరిగేటటువంటి నేపథ్యంలో 0 పక్కన 0 పెడితే 10 ఎందుకు అవుతుంది అనేటటువంటి ప్రశ్న తలెత్తినటువంటి ఒక విద్యార్థికి సమాధానం చెప్పడం సాధ్యం కాక అతని పేరే 0గా మార్చినటువంటి ఒక ఉపాధ్యాయుడు, మంచి ఉపాధ్యాయుడే కానీ కొన్నింటికి అంటే బేసిక్స్ ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేయకూడదు, ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తే లాజిక్కే ఉండదు అనేటటువంటి నేపథ్యంతో ఆ కుర్రోడ్లో ఉండేటటువంటి జిజ్ఞాస కంటే కూడా ఆ కుర్రోడ్ని 0 అంటూ కొంచెం వేళ్లనగా హెటకారంగా చూడడము, తర్వాత ఆ కుర్రోడు వెనకబడిపోతున్నాడు అంటూ తల్లి స్పందించి 10వ తరగతి ఫెయిల్ అయ్యి ఎడ్యుకేషన్ మానేసినటువంటి తల్లి మళ్ళీ రీలెర్నింగ్, అంటే తన కొడుకు కోసం, తన సంతానం కోసం మళ్ళీ అధ్యయనం ప్రారంభించి కుర్రోడ్ని తీర్చిదిద్దడము. ఈ క్రమంలో మొత్తం వ్యవస్థ అంతా కూడా పిల్లలకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో తల్లిదండ్రులు ఏ రకంగా వ్యవహరించాలి, ఎప్పటికీ నిరంతరం నేర్చుకోవడం ద్వారా నెక్స్ట్ జనరేషన్కి ఎలా గైడింగ్ ఫోర్స్గా ఉండగలుగుతారు, మిడిల్ క్లాసులో ఉండేటటువంటి వ్యవస్థలు, అవస్థలు, టీచింగ్లో ఉండేటటువంటి ఇబ్బందులు, దానివల్ల ఎదురయ్యేటటువంటి పర్యవసానాలు, పిల్లలే నిజానికి ఈ కథ మొత్తాన్ని నడపడము, ఆ పిల్లలలో వచ్చేటటువంటి సమస్యలు, పిల్లలకు ఎదురయ్యేటటువంటి క్వశ్చనింగ్ నేచరు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బోధించాల్సినటువంటి విధానం, వ్యవహరించాల్సినటువంటి ప్రవర్తన, అంటే రేపటి సమాజాన్ని, సంఘాన్ని తయారు చేయడానికి ఏం జరగాలి, ఏం జరిగితే బాగుంటుంది అనే ఆలోచనాత్మక దృక్కోణంలో లో బడ్జెట్తో తీసినటువంటి సినిమా 35. ఇది చిన్న కథ కదా, అంటే గతంలో ఇప్పుడైతే గ్రేడింగ్లు వచ్చినాయి, గ్రేడింగ్ వచ్చిన తర్వాత ప్రతి తల్లిదండ్రి 9 గ్రేడింగ్ వద్ద అవుట్ ఆఫ్ 10 9-10 గ్రేడింగ్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితులు, గతంలో అయితే 35 వస్తే చాలు పాస్ అయిపోయాం అమ్మ అంటూ రిలీఫ్ అయ్యేటటువంటి పరిస్థితి, ఆ 35 తెచ్చుకోవడం కూడా కొంచెం అంటే అవగాహన తక్కువగా ఉండేటటువంటి, ఎడ్యుకేషన్ మీద అవగాహన తక్కువగా ఉండొచ్చు కానీ సమాజ విషయాల మీద చాలా అవగాహన ఉంటుంది పిల్లలకి, అందరికీ కూడా ఇంచుమించు ఐక్యూలు అనేటటువంటి
అనేటువంటివి గ్రాస్పింగ్ ఒక విషయం మీద గ్రాస్పింగ్ ఉండొచ్చు, ఇంకో విషయం మీద గ్రాస్పింగ్ ఉండకపోవచ్చు. కానీ 30 తెచ్చుకుంటే చాలు పాస్ అయిపోతాం, ఆ 30 తెచ్చుకోవడానికి ఏదో యజ్ఞం చేసినట్టు ఉంటుంది చిన్నపిల్లలకి. అటువంటి యజ్ఞం చేస్తూ 35 అనేది ఒక చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ అది సాధించడం అంటూ ఆ క్రమంలో సాగేటటువంటి కృషి, స్టడీకి సంబంధించినటువంటి కృషి, పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ, టీచర్స్ యొక్క ఎడ్యుకేషనల్ సిస్టమ్, వీటన్నిటినీ చర్చిస్తూ ఇంటర్నల్గా ఒక కుటుంబ కథని చెప్పడం అనేది ఈ 35 ఒక చిన్న కథ కాదు అనేటటువంటి సినిమాలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు అంటే ఏదో హీరో వచ్చి 100 మందిని కొట్టేయడము, గ్రాఫిక్స్ మాయాజాలము, టెక్నాలజికల్ వండరు, అసలు వాస్తవికతకు సంబంధం లేనటువంటి ఇష్యూస్, రియాలిటీతో ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక హారర్ మూవీస్, ఇవన్నీ కాకుండా సాధారణమైనటువంటి కుటుంబాల్లో మధ్యతరగతిలో చోటు చేసుకునేటటువంటి నేపథ్యాన్ని కథాంశంగా తీసుకుని నిర్మించినటువంటి ఈ సినిమా 35 చిన్న కథ కాదు అనేది ముఖ్యంగా థియేటర్లో ఇప్పటికే రిలీజ్ అయింది, ఆదరణ పొందుతుంది. ఓటీటీలో మాత్రం భవిష్యత్తులో అందరూ చూస్తారనేటటువంటి ఆశాభావం వ్యక్తమవుతోంది. హైదరాబాద్స్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ థ్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్, ఏషియన్ ENT కేర్ సెంటర్ అట్ బేగంపేట్ హైదరాబాద్.